పెద్దలమాట చద్దిమూట అన్న సామెతను నూటికి 100% ఆచరిస్తున్నారు అక్కడి యువత. చివరికి పెళ్ళిళ్ళు కూడా పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి వాళ్ళు సూచించిన వారనే చేసుకుంటారు. అందుకే శ్రీకాకుళం జిల్లా నువ్వులరేవు గ్రామంలో రెండేళ్లకు ఒకసారి జరిగే సామూహిక వివాహ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఇదిగో చూస్తున్నారుగా శ్రీకాకుళం జిల్లాలోని నువ్వులరేవు గ్రామం ఇది. దేశం పాశ్చాత్య పోకడల వైపు పరుగులు తీస్తున్న ఈ రోజుల్లోనూ ఆచార సాంప్రదాయాలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు ఈ గ్రామస్తులు. 10,000కు పైగా జనాభా కలిగిన ఈ గ్రామంలో సముద్రపు వేటే వీరి ప్రధాన జీవనాధారం. వీరి కట్టుబాట్లు సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. కుల పెద్దల నిర్ణయమే నేటికీ ఇక్కడ ప్రజలకు శిరోధార్యం. పురాతన కాలం నుంచి ఈ గ్రామంలో ఓ వినూత్న సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. రెండేళ్లకొకసారి సామూహిక వివాహాలు అంగరంగ వైభవంగా జరిపించటం ఇక్కడ ఆనవాయితీ. ఈ గ్రామంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామానికి చెందిన వారితో తప్ప ఇతరులతో వివాహ సంబంధాలు కలుపుకోరు. కాగా ఈ ఏడాది సామూహిక వివాహాల్లో భాగంగా 62 జంటలు నువ్వులరేవులో ఒకటయ్యాయి. ఎవరి ఇంటి ముందు వారు పెళ్లి పందిళ్లు వేసుకుని వివాహాలు చేసుకోవడం ఇక్కడి సాంప్రదాయం. అయితే నిర్ణీత సమయానికి ఒకేసారి పెళ్లి కూతుళ్ల మెడలో ఒకే సమయానికి తాళిబొట్టు కడతారు. గతంలో ప్రతి 3 ఏళ్లకోసారి 100 నుంచి 200 వివాహాలు జరిగేవి. కానీ బాల్య వివాహాలపై పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ ఏడాది గ్రామ పెద్దలు 62 జంటలకే వివాహాలు నిశ్చయించారు. తాళిబొట్టు వధూవరులిద్దరూ ఒకరి మెడలో ఒకరు కట్టుకోవడం ఇక్కడి ఆచారం. ఈ సామూహిక వివాహాల కోసం గ్రామ పెద్దలు గత 3 నెలల నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివాహాలు చేసుకోవాలనుకున్న వధూవరుల వివరాలను గ్రామ పెద్దల వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. వరకట్నాలకు కూడా ఈ గ్రామం దూరంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తోంది. ఇక తమ సొంత గ్రామానికే చెందిన కుటుంబాల మధ్య వ్యయం కలుపుకోవడంతో భవిష్యత్తులో కుటుంబ కలహాలు రావన్నది ఆ గ్రామస్తుల నమ్మకం. సామూహిక వివాహాల రోజున గ్రామస్తులంతా బృందావతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భారీగా మందుగుండు సామాగ్రి కాలుస్తూ పండగ వాతావరణంలో వివాహం జరుపుకుంటారు. అయితే అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహాలు జరుపుతారు. 3 రోజుల పాటు వేడుకలు జరపడం ఇక్కడి ప్రత్యేకత. గ్రామమంతా పచ్చని చలువ పందేళ్లు వేసి నిర్వహించి ఈ సామూహిక వివాహాలు పండగ వాతావరణాన్ని తలపించే వేడుకలుగా ఖ్యాతి పొందాయి.